नमस्ते, वेलकम टू वन टीवी 6x24 हेडलाइंस। डेल्टा प्लस तो टीका प्रभावं तग्गदु, केंद्र कोविड टास्क फोर्स चीफ वीके पॉल वेल्लडी। చిన్న సంస్థలకు రేటింగ్స్ చూస్తాం, ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన। ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్, 6.29 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన। జూలై 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, కేంద్ర కేబినెట్ కమిటీ వెల్లడి। జూలై 31 లోగా ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్ స్కీమ్ అమలు చేయండి, కేంద్రానికి సుప్రీం కోర్టు డెడ్ లైన్। ప్రపంచంలోని అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రం బైహాటన్ హైడ్రో పవర్ స్టేషన్ లో విద్యుత్ ప్రారంభం, చైనా ప్రకటన। జమ్మూలో ఎన్కౌంటర్, లష్కరే తోయిబా టాప్ కమాండర్ నాదిమ్ హతం। మళ్ళీ పెరిగిన పెట్రో ధరలు, తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల సెంచరీ కొట్టిన లీటర్ పెట్రోల్। జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్కు జపాన్ పురస్కారం, ఫుకువోకా గ్రాండ్ ప్రైజ్ కు ఎంపికైన ప్రముఖ జర్నలిస్ట్ సాయినాథ్। దిశ యాప్ ఉంటే మహిళలకు అన్నతోడు ఉన్నట్లే, ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటన। ఏపీలో మరో 48 గంటల్లో భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో వానలు, వాతావరణ శాఖ వెల్లడి। ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం, ప్రభుత్వ స్కూళ్ల సమీపంలో మద్యం సిగరెట్ షాపులు బంద్। శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుతున్న వరద నీరు, ప్రస్తుతం 821.30 అడుగులకు చేరిన నీటి మట్టం। తెలంగాణలో కేజీ 2 పీజీ తరగతులకు ఆన్లైన్ బోధన, జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి। తూతు మంత్రంగా సాగుతున్న హైదరాబాద్ మూసి అభివృద్ధి చర్యలు, కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్। హైదరాబాద్లో మరోసారి బయటపడ్డ పేలుడు మూలాలు, బీహార్ పేలులకు హైదరాబాద్లో స్కెచ్। పల్లె ప్రగతితో రాష్ట్రంలో ఊహించని మార్పు, తెలంగాణ మంత్రుల ప్రకటన। తెలంగాణలో ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు, కనీసం మార్కులతో 10th ఇంటర్ పాస్। హిమాచల్ ప్రదేశ్ లో విషాదం, లోయలో పడిన పెళ్లి వాహనం 10 మంది దుర్మరణం। తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన, నేలబావిలో పడిన బైక్ ముగ్గురు గల్లంతు। హైదరాబాద్లో దారుణం, తమ్ముడితో పాటు అడ్డు వచ్చిన తల్లిని చంపిన అన్న। ఈగో వల్లే మాలో గొడవలు, సినీ నటి జీవిత రాజశేఖర్ రెడ్డి వెల్లడి। ఎమిరేట్స్ హోమం వేదికగా టీ20 వరల్డ్ కప్, ఐసీసీ ప్రకటన। భారత్లో గణనీయంగా తగ్గిన కరోనా నూతన కేసులు, గత 24 గంటల వ్యవధిలో 37,566 నూతన కేసులు నమోదు। ఇవి బులెటిన్ అప్డేట్స్, నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వాన్ టీవీ న్యూస్, ప్రతి క్షణం ప్రజల పక్షం।